వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి పరిస్థితి రోజు రోజుకి దారుణంగా సరే తయారవుతోంది సొంత పార్టీ వాళ్ళే తను పట్టించుకోకుండా ఒక్కొక్క పదవి నుంచి ఊడ వీకేశారు విజయసాయిరెడ్డి జగన్ తర్వాత మరి ఆయన అపాయింట్మెంట్ కావడమే చాలా చాలా కష్టం అనిపించేది అలాంటి విజయసాయి రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తను చేయాల్సినటువంటి ప్రచార సందర్భంలోనూ ఎవరు తనకు మద్దతు ఇవ్వలేదు ఏ కార్యకర్త కూడా తనకు అండగా నిలబడలేదు దీంతో బొక్క పడ్డారు అయితే గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించిన కొన్ని పథకాలు అలాగే వాటి ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ తో చాలా కరెక్ట్ చేసుకున్నారని అంతేకాకుండా తాజాగా ఒక దేవాదాయ శాఖ మహిళ మరి అభ్యర్థి పైన ఆయన కొంచెం నెగటివ్గా బిహేవ్ చేశారని దాని వల్ల ఏకంగా వాళ్ళ మధ్య అక్రమ సంబంధం అంటూ చెప్తున్నారు అయితే ఈ విషయాలన్నిటిపై తాజాగా కళ్యాణ్ రామ్ కూడా స్పందించారు కళ్యాణ్ రామ్ విజయసాయి సంబంధించిన విషయంపై మరి తాజాగా తన ఒపీనియన్ అడిగితే ఎవరినా సరే ఊరికే ఏదో ఒకటి చెప్పరు కానీ దాంట్లో నిజం ఎంత అనేది మాత్రం మనం చూడాలి విజయసాయి రెడ్డి గారిపై చేసిన ఈ ఆరోపణకి సాక్ష్యాధారాలు కనుక ఉండి మరి ఎవరో ఓడో వ్యక్తి చెప్పడం కాకుండా సో నిజంగానే అది నిరూపణమైతే ఆ తర్వాత మరి మాట్లాడచ్చు కానీ అనవసరంగా ఇక్కడ మరి ఎంతో అద్భుతమైనటువంటి మరి వ్యక్తిత్వం ఉన్నటువంటి చాలా మంది సైతం ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి కళ్యాణ్ రామ్ గారు ఈ విషయం గురించి స్పందిస్తూ ఎవరైనా సరే తప్పు చేస్తే శిక్ష అర్హులే వైసీపీ పార్టీ ఈ విషయం పైన వివరణ ఇచ్చుకోవాలని విజయసాయి రెడ్డికి సంబంధించిన ఈ విషయాలపై జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి అంటూ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలపైన కాస్త కూడా కాన్సన్ట్రేషన్ చేయలేదా ప్రశ్నిస్తున్నారు మన కళ్యాణ్ రామ్ మరి ఈ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి